కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? అసలు క్రీస్తు నిమిత్తము శ్రమపడే మనసును ఆయుధముగా ధరించుకోవాలని చెబుతుంది. టోటల్గా అవి నీ నిమిత్తం నువ్వు చేసుకునే కావచ్చు, లేకపోతే దేవుని నిమిత్తం కలిగినవి కావచ్చు. శ్రమలను అసహించుకునుట కాదు, కానీ శ్రమలను సహించుట, శ్రమలకు సిద్ధపడుట, శ్రమలను భరించుట, శ్రమలలో సంపూర్ణ సిద్ధి పొందుట అనే వాక్య సత్యాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. దానికి తమ మనసును సిద్ధపరచుకోవాలి. వారే ఒరిజినల్ క్రైస్తవులు, వారే నిజ క్రైస్తవులు. కానీ ఎవరికి నచ్చింది? అయ్యా నువ్వు శ్రమ పడాలయ్యా, శ్రమ పడే మనసును ఆయుధంగా ధరించుకోవాలండి. ఎప్పుడన్నా చూడు, అగసాట్లు పడాలి, అగసాట్లు పడాలి, అగసాట్లు పడాలి, ఇదో ఎప్పుడు అగసాట్లే. అదే ఎవరైనా సరే, ఏమిటి నీకు సమస్య అయితే వస్తుంది, నీకు లక్కీ లాటరీ వస్తుంది, అయిపోతుంది, ఇక నీకు మామూలుగా ఉండదు అంటే చాలు. అబ్బో ఏసయ్య స్తోత్రం ఆయన, హల్లెలూయా. నేను బాగా కనిపెట్టి చెబుతున్నా, జనాల సైకాలజీ ఎలా ఉందంటే, శ్రమలు లేవు నీకు, నువ్వు సుఖంగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు, నువ్వు వర్ధిల్లుతో కుప్పలు కుప్పలు మేళ్ల మీద మేళ్ళ కడతావు అంటే మామూలుగా ఉండట్లా హాయిగా ఉంటుంది. నీకు శ్రమలు ఉన్నాయంటే గుండె జారిపోతుంది. శ్రమలు ఉన్నాయన్న సేవకుడు నచ్చట్లా. కానీ బైబిల్ చెప్పిన ప్రకారం వాస్తవం మాట్లాడితే, మరి బైబిల్ అదే చెబుతుంది, క్రీస్తు నిమిత్తము శ్రమపడే మనసును ఆయుధముగా ధరించుకోవాలి. ప్రతిదినము తన్ను తాను ఉపేక్షించుకోవాలంటే ఏంటో తెలుసా? తన సొంతానికి, తన స్వీయతకు స్వస్తి చెప్పాలి, ముగింపు చెప్పాలి. తన ఘనతను లక్ష్య పెట్టకూడదు, తన కీర్తిని లక్ష్య పెట్టకూడదు, తన భోగాలను లక్ష్య పెట్టకూడదు. తనను తాను ఉపేక్షించుకొని, తన శిలువనెత్తుకొని ప్రతిదినము ఆయనను వెంబడించాలి. కానీ ఈరోజు అది నచ్చలేదు. అందుకే నేను అంటున్నాను, శిలువను అసహించుకునే క్రైస్తవ్యం అని. నేను బాగా గమనించా, శ్రమలలో మనం ఉంటాం. అంత్యాబద్ధ క్రీస్తు బయలుపరచబడి వాడు సంఘమును శ్రమ పెడతాడు, ఆ శ్రమలో మనం ఉంటామంటే చాలామందికి నచ్చలా. మరి ఏమి నచ్చిందో తెలుసా? వాడు బయలుపడక మునిపే మనం జంప్ అవుతాం అన్నది నచ్చింది. దేవునికి స్తోత్రం. వాడు బయలుపడేటప్పటికి మనం వెళ్ళిపోతాము. మనం వధువు సంఘం, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు ఏమైనా అగసాట్ల పాలు చేస్తాడయ్యింది? పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు ఏమైనా ఇబ్బందులు పాలు చేస్తాడా? శ్రమలు పాలు చేస్తాడా? అసలు ఎట్ట చూసుకుంటాడు? పల్లకి పంపిస్తాడు, పూలదండలు పంపిస్తాడు, బ్యాండ్ మేళం పంపిస్తాడు. అసలు ఆ అమ్మాయికి ఏమన్నా తక్కువ కానిస్తాడా? అదేంటి, మనకెందుకు ఉంటాయి శ్రమలు అని బోధిస్తున్నారు. మనము రక్షణ పొందుటకే కానీ ఉగ్రత పాలగుటకు దేవుడు మనల్ని నియమించలేదు అన్న మాట తీసుకొని దాన్ని అడుదిప్పారు. ఇప్పుడు ఉగ్రత అంటే దేవుని ఉగ్రత ఉంది, అంత్యాబద్ధ క్రీస్తు చూపే ఉగ్రత కూడా ఉంది. అంత్యాబద్ధ క్రీస్తు ఉగ్రత చూపేది విడవబడ్డోళ్ళ మీద కాదు, నజరేయుడకు యేసు పక్షముగా నిలిచిన సంఘము మీద వాడు కోపం చూపేది. దేవుడు ఉగ్రత చూపేదేమో వాణ్ణి ఆమోదించి ఆయన్ని తృణీకరించిన వాళ్ళ మీద ఆయన ఉగ్రత చూపుతాడు. ఇప్పుడు దేవుని ఉగ్రతలో మనం ఉండం, ఇది మేము మొత్తుకొని చెబుతున్నాం. కానీ అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడి వాడు చూపించేటువంటి కోపములో సంఘము ఉంటుంది. మనోళ్ళు అన్నారు, పెళ్లి కూతుర్ని శ్రమ పెడతాడా? పెళ్లి కొడుకు అంటే మరి అట్లయితే ఆదిమ సంఘములో అపోస్తలులందరూ హతసాక్షులు అయ్యారుగా. రంపములతో కొయ్యబడ్డారు, కొడాల చేత కొట్టబడ్డారు, అగ్ని చేత తగులబెట్టబడ్డారు. మరి ఇవన్నీ మరి వాళ్ళు వదువు కదా, వాళ్ళు వదువు కాదా? ఇప్పుడు పెళ్లి కొడుకు రక్తము చిందించి ప్రమాణం చేస్తున్నాడండి, ఇదిగో నా ప్రాణమును నీ కొరకు పెట్టి నేను ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించుచున్నాను ఓ వధువా అన్నాడు వరుడు. ఇప్పుడు వధువు ఏం చేయాలా?
నీ ప్రాణాన్ని పెట్టావు, దాన్ని అడ్డం పెట్టుకొని నా ప్రాణమును కాపాడుకొని నేను కూడా నీకోసం బతుకుతానని ప్రమాణం చేస్తే ఎంత చండాలంగా ఉంటుంది. వరుడా, నీవు నీ ప్రాణం పెట్టావు పిచ్చోడివి, నేను నా ప్రాణం సచ్చినా పెట్టను, నేను నీకోసం ప్రాణం పెట్టనని ప్రమాణం చేస్తున్నానంటే ఎంత చండాలంగా ఉంటుంది. వరుడేమని ప్రమాణం చేస్తున్నాడు ఇప్పుడు? వధువా, ఇదిగో నిన్ను ప్రేమించి నీకోసము నా ప్రాణము ప్రియమైనదిగా ఎంచుకోలేదు, నీ కొరకు నేను దానిని ధారపోయడానికి ఇష్టపడ్డాను, నీ కొరకు ఇదిగో సంపూర్ణముగా శ్రమ పొందడానికి ఇష్టపడ్డాను, నా ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన అన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏమనాలి? పెళ్లి ప్రమాణాలు ఎంతమంది చూస్తారు, తెగ చూస్తారు కదండి కూర్చొని. అబ్బాయి ఏమైనా ప్రమాణం చేస్తాడో అమ్మాయి కూడా అదే ప్రమాణం చేసి, నేను నిన్నే ప్రేమించి నీకే భర్తగా ఉండి ఇతరులను ఎవరిని ఆశింపక వ్యాధి ఎందును బాధ ఎందును కష్టమందును సుఖమందును దుఃఖమందును సంతోషమందును నిన్ను ప్రేమించి అన్ని విషయాల్లో నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటానని ఈ జీవితకాల పర్యంతము నీకు నమ్మకంగా ఉండి నీతోనే కాపురము చేయుదునని ప్రమాణాలు చేస్తారుగా. ఇప్పుడు ఈయనేం చేశాడో ఆమె కూడా అదే చేయాలి కదా. ఆమె ఏం చేసిద్ది? నిన్ను నా భర్తనుగా స్వీకరించి నిన్నుగాక మరి ఇతరులు ఎవరిని కూడా నేను ఆశింపక వ్యాధి అందును బాధ ఎందును కష్టమందును సుఖమందును దుఃఖమందును సంతోషమందును నీకు నమ్మకంగా ఉండి ఈ జీవితకాల పర్యంతము నీతోనే కాపురము చేయుదనని నేను కూడా ప్రమాణం చేస్తున్నానని ఆమె కూడా ఏం చేసిద్ది? ప్రమాణమా ప్రమాణమా? ప్రమాణం చేసిద్ది. ఆమె ప్రమాణం చేసిద్ది, ఆయన ప్రమాణం. ఇద్దరి ప్రమాణం ఒకటేగా చెప్పలేమండి. మరి ఇప్పుడు పెళ్లి కుమారుడు ప్రమాణం చేస్తున్నాడు, ఓ నా ప్రియ వధువా, ఇదిగో నేను నిన్ను నా ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నీకోసం నా ప్రాణమునే ధారబోశాను అని పెళ్లి కుమారుడు అన్నప్పుడు పెళ్లి కూతురు ఏమనాలి? ఓ నా వరుడా, నా ప్రియమైన వరుడా, ఇదిగో నేను నిన్ను ప్రేమించి నీ కొరకు నేను సహా నా ప్రాణమును పెట్టని ఇష్టపడుచున్నాను, నీకంటే నా ప్రాణము నాకు ప్రియమైనదిగా నేను ఎంచుకోవటం లేదు. దట్ ఈజ్ ఒరిజినల్ క్రిస్టియానిటీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నిజమైన క్రైస్తవ్యం.